రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇది లాస్ట్ టైము మనం అడిగింది 7,000 to 14,000 అడిగారు పెంచమని, హైక్ చేయమని. సో మనము యూనివర్సిటీ నుంచి ప్రపోజల్స్ పంపించాము, తర్వాత కూడా ఫైనాన్స్ నుంచి కూడా గవర్నమెంట్, ఇది మన కాలేజీ లెవెల్లో కానీ యూనివర్సిటీ లెవెల్లో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు ఇది. సో గవర్నమెంట్కి మనం రాయడం జరిగింది. సో గవర్నమెంట్ వాళ్ళు కూడా దానికి యాక్చువల్లీ ఎస్టిమేషన్స్ ఆల్మోస్ట్ 2,17,14,000 ఎస్టిమేట్ అవుతుందని ఫైనాన్స్ కూడా కాంకరెన్స్ ఇచ్చింది. బట్ లాస్ట్ మినిట్లో ఏంటంటే ఎలక్షన్ కోడ్ వల్ల కానీ లేకపోతే ఇంకోటి వల్ల కానీ అది మెటీరియలైజ్ కాలేదు, అది డిఫర్ అయ్యింది. అదే 2023-24 నుంచి ఇప్పుడు 2024-25కి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి డిఫర్ అయింది. ఒకటి అంటే 7,000 నుంచి 14,000కి యాక్సెప్ట్ చేశారు, ఆ ప్రపోజల్ కూడా గవర్నమెంట్ కూడా కాంకరెన్స్ ఇచ్చింది, బట్ లాస్ట్ మినిట్ అవ్వడం వల్ల అది రాలేదు. ఇంకొకటి ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ 7,000తో పాటు 3,000 ఐసీఆర్ నుంచి నేనే అప్లోడ్ చేసి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను 3,000 అడిషనల్గా తెప్పిస్తున్నాను. అంటే 6 మంత్స్కే ఇచ్చారు. ఎందుకు 6 మంత్స్ అంటే మన ఇంటర్న్షిప్ యాక్చువల్గా 12 మంత్స్, కానీ 6 మంత్స్కే ఇస్తుంది ఐసీఆర్. మొన్న ఐసీఆర్ ఇప్పుడు డీజీ డైరెక్టర్ జనరల్తో మాట్లాడినప్పుడు ఆయన మొన్న వీడియో కాన్ఫరెన్స్ చేశారు. యాక్చువల్ తర్వాత మన రిజిస్ట్రారు, నేను ఐసీఆర్ నోడల్ ఆఫీసర్గా నేను కూడా అటెండ్ అయ్యాం. మేము కూడా 6 మంత్స్ బదులు 12 మంత్స్కి యాక్చువల్గా హైక్ చేయమని అడిగాం. ఎందుకంటే అగ్రికల్చర్ వాళ్ళకి, హార్టికల్చర్ వాళ్ళకి, తర్వాత ఫిషరీస్ వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఓన్లీ 6 మంత్సే ఉంది. కానీ మనకి ఇంటర్న్షిప్ 12 మంత్స్ కాబట్టి ఆ 12 మంత్స్ కూడా ఐసీఆర్ని ఇవ్వమని అడగడం జరిగింది. కానీ అది నెక్స్ట్ ఇయర్ నుంచి రావచ్చు, కానీ ఈ ఇయర్కి మాత్రం అడిషనల్గా మళ్ళీ 6 మంత్స్కి ఐసీఆర్ కూడా ఇస్తుంది. సో ఐసీఆర్ ప్లస్ మనం 7,000, ఇప్పుడు మీరు అడిగేది 14,000 కాబట్టి నేను ఆల్రెడీ ఈ ఇష్యూని నిన్న బ్రహ్మే సార్తో కూడా మాట్లాడాను. స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ కేర్, సిఆర్టీ ట్రైనింగ్, ఫ్లెక్సిబుల్ కరిక్యులం, కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఎలాగా హాలిడే కాబట్టి మండే లెటర్ మేము డ్రాఫ్ట్ చేసి గవర్నమెంట్ మళ్ళీ ప్రపోజల్ పంపిస్తాం. ఎందుకంటే డిఫర్ అయింది కాబట్టి, డిఫర్ అంటే రిజెక్ట్ చేయడం వేరు, డిఫర్ అవడం వేరు. డిఫర్ అంటే నెక్స్ట్ ఇయర్కి ఈ ఫైనాన్షియల్ ఇయర్ పెట్టమని వాళ్ళు అడిగారు, వాళ్ళు చెప్పారు. సో అది కూడా నేను నిన్న ఫార్వర్డ్ చేశాను గవర్నమెంట్కి. మీరు ఏం చేస్తారంటే ఈరోజు అంటే ప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు క్లాసెస్కి అటెండ్ అవ్వండి, మధ్యాహ్నం నుంచి క్లాసెస్కి అటెండ్ అవ్వండి. మీకు ఎంత సపోర్ట్ చేయాలో కాలేజీ నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ మేము చేస్తాము. అట్లాగే మీరు ఆ లెటర్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా ఆఫీషియల్స్ని కానీ లేకపోతే గవర్నమెంట్ కూడా మీరు అప్రోచ్ అయితే కూడా మాకు ఏదైనా చేయవచ్చు. అంటే ఇంత ముందు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు 2019 బ్యాచ్ వరకు 2 మంత్స్ నుంచి వాళ్ళకి 100 రూపాయలు స్టైఫండ్ పడలేదు. ఇప్పుడు మాకు శాలరీ కూడా రాలేదు. ఇప్పుడు ఇది అంటే ఎట్లా కాదు, అంటే తను చెప్పింది ఏంటంటే వినండి వినండి, ఇంతకు ముందు అలా జరిగింది, బట్ ఇది ట్రాన్సిషన్ పీరియడ్. ఒక గవర్నమెంట్ నుంచి ఒక గవర్నమెంట్ మారింది. సో ఇప్పుడు ఫైనాన్షియల్గా మనము డెఫినెట్గా పాజిటివ్గానే మనం ఆలోచించాలి. అంటే ఇంతకుముందు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా జరుగుతుంది అనేది మనము అట్లాగా అప్రహెన్షన్స్ అయితే పెట్టుకోకూడదు. అంటే మేము కూడా ఎందుకంటే ఈ ట్రాన్సిషన్ పీరియడ్ అంటే అప్పుడు ఇంకా బడ్జెట్ కూడా పెట్టలేదు. మొన్న పెట్టిన బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెటే, అది కూడా 3 మంత్స్ వరకునే వ్యాలిడ్ అది. ఇప్పుడు కొత్త బడ్జెట్ వస్తుంది, ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ మీటింగ్ నాకు తెలిసి 22 అంటున్నారు గవర్నమెంట్. సో బడ్జెట్ మీటింగ్లో మనకు ఫుల్ ప్లేటెడ్ అంటే 1 ఇయర్ బడ్జెట్ నెక్స్ట్ ఫస్ట్ 6 మంత్స్ కానీ 9 మంత్స్కి కానీ వాళ్ళు ఇస్తారు, అప్పుడు డెఫినెట్గా ఇవన్నీ ఓవర్కమ్ అవుతాయి. సో లాస్ట్ ఇయర్ రాలేదు, నేను కూడా ఒప్పుకున్నాను, బట్ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇప్పుడు రెగ్యులర్గా పడట్లేదు సార్. విషయం సీరియస్ తీసుకుని యూనివర్సిటీ ప్రపోజల్ మేము పంపిస్తాం, మీరు కూడా ఒకసారి అడగండి. తప్పలేదు సార్, డీన్ గారు అక్కడ లేరు కదా, డీన్ గారు రిజిస్టర్ సార్ గవర్నమెంట్ 200% బాయ్. మండే మీకు లెటర్ ఇస్తాం, మీకు ఎందుకు మండే మీకు ఆల్రెడీ నేను సార్ చెప్తాను, ఆయన 5th డేట్తో వచ్చింది, బట్ ఉన్నాయని మొన్న వచ్చింది లెటర్ కూడా, గవర్నమెంట్ నుంచి వచ్చింది లెటర్ కూడా. అయిపోయింది అది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, ఇంకా అది లేదు. అది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మళ్ళీ కొత్త వేరేది, లాస్ట్ ఇయర్ది వేరు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనం అసలు ఆ స్టేజ్కి రావడానికే చాలా టైం పట్టింది. ఈ స్టేజ్కి వచ్చింది క్యాలిక్యులేట్ చేసాము, బట్ లాస్ట్ మినిట్లో మనము ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అవ్వడం వల్ల లేకపోతే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల
కొద్దిగా అది పోస్ట్పోన్ అయ్యి, అదర్వైజ్ అది కూడా అయిపోయి ఉండేది. అందుకని మీరేమి దీన్ని అంటే ఇక్కడ ఇంకా మీకు టైం ఉంది కాబట్టి ఒక 2 మంత్స్లో ఇది మెటీరియల్ అయ్యి మీకు వచ్చేలాగా మేము చేస్తాము. అలాగే ఐసీఆర్ మంత్స్ అది 12 మంత్స్ ఇచ్చేస్తాం. 12 మంత్స్ రాసాం, రిక్వెస్ట్ చేశారు, రిక్వెస్ట్ చేశారు ఆల్రెడీ మీరు అడగకముందే. అది అగ్రికల్చర్ వాళ్ళకి 6 మంత్స్ ఉంటుంది వాళ్ళకి. ఐకార్ నుంచి మీరు ఇప్పుడు హైక్ అవుతున్నది చూడండి, ఎక్కడైనా ఒక స్టేజ్ వారీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ నెక్స్ట్ డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు పెట్టాను టోటల్ మొత్తం అంతా మాట్లాడుతున్నాం, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఎందుకు ప్రతి ఒక్కటి. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ వేర్ ఆల్ ఆర్ కన్సర్న్ ఫర్ యువర్ కెరీర్, కానీ యూ ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ ద అకాడమిక్స్, డోంట్ డిస్టర్బ్ ద థింగ్స్. ఓకే, అట్లా అది చేయొద్దు, దానివల్ల కూడా యూజ్ ఉండదు. అన్ని క్యాంపస్ల్లో అన్నీ చేయాలి, అక్కడ ఆల్ ది వే ఫ్రమ్ 2000 కిలోమీటర్స్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు, ఫ్రమ్ నార్త్ ఇండియన్ స్టూడెంట్స్. దే ఆర్ నాట్ అట్ ఆల్ కన్సర్న్ టు అవర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.